नमस्कार एसएलटी न्यूज़ के स्वागत मुझे प्रधान अंश अशेष भक्त जनावली पार्टी सभ्यत्वं कार्यकर्ता कुटुंबालकु भरोसा नियोजकवर्गंलो सभ्यत्वं नमोदु कार्यक्रमानि प्रारंभिंचिन एम्मेल्ये सत्यानंदराव रैतुलपै विद्यार्थुलकु अवगाहन सदस्सुलु अडिशनल कमांडेंट एस देवानंदराव కాకినాడ మెయిన్ రోడ్ మెసేజ్ సెంటర్ నందు నూతనంగా పాదరక్షల షోరూమ్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆత్రేపర మండలంలో వాడపల్లి గ్రామంలో చందనస్వరపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఐదవ రోజు గరుడ వాహన సేవలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలంలో వాడపల్లి గ్రామంలో చందన స్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక మహోత్సవాల భాగంగా ఐదవ రోజు గరుడ వాహన సేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి కార్యక్రమాలను తిలకించి పలకించారు. పండితులు కండవల్లి రాజేశ్వర ప్రసాద్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఉదయం సంకల్పము, విశ్వకేశన పూజ, పుణ్యాహవచనము, మంతామృతము, మండపారాధన, శోభాయాత్రగా గోదావరి నదీజల సంగ్రహణ, మహాసన్నపనము, ప్రధాన హోమములు, లక్ష కుంకుమార్చన, నీరాజన మంత్ర పుష్పములు, సాయంత్రం స్వస్తివచనము, ప్రధాన హోమములు, వరలక్ష్మి మూలమంత్ర పూర్వక మహాలక్ష్మి హోమము, దిగ్దేవత బలిహరణ, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వితరణ, రాత్రి మలయప్ప అలంకరణతో గరుడ వాహన సేవ మొదలగు కార్యక్రమములు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ఎంపీ గంటె హరీష్ మాధురి, శాసనసభ్యులు బండారు సత్యానందరావు, డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు, మండల టీడీపీ అధ్యక్షులు ముదురూరి వెంకటరాజు రామ్, భద్రరాజు, లొల్ల సర్పంచ్, కాయల జగన్నాథం దంపతులు పట్టువస్త్రాలు అందించారు. శోభాయమానంగా శోభాయాత్ర, కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాణచెంచా కాల్పులు, మంగళ వాయిద్యాల నిర్మాణం నిర్వహించిన శోభాయాత్ర శోభాయమానంగా నిర్వహించారు. శ్రీవారికి తిరుమంజనంలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు, అర్చకులు, అధికారులు గౌతమి గోదావరి నదికి వెళ్లి గంగ పూజ చేసి నదీ జలాలు సంగ్రహించి తీసుకున్నారు. ఈ జలాలను స్వామివారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా హోమం కర్తృవులను అర్చకులు రమణీయంగా నిర్వహించారు. సభ్యత్వం కార్యకర్తల కుటుంబానికి భరోసా అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో కొత్తపేట మండల పరిధిలోని వాడపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి అండగా ఉంటున్న కార్యకర్తల కోసం, వారి కుటుంబ సభ్యుల భరోసా కోసం పార్టీ కృషి చేస్తుందని వారు తెలిపారు. 100 రూపాయలతో సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా, సాధారణ మరణానికి 10,000 రూపాయలు, మట్టి ఖర్చుల కోసం ఇస్తారని చెప్పారు. పార్టీ నూతనంగా ఏర్పాటు చేసిన 100,000 రూపాయల సభ్యత్వాన్ని తీసుకున్నట్లు సత్యానందరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంటంశెట్టి శ్రీనివాస్, బండారు బులితాత, దరణాల రామకృష్ణ, బూసి భాస్కరరావు, బండారి వీరబాబు, చీకట్ల అప్పు, పప్పుల బుజ్జి, బూత్ కన్వీనర్ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. దేశం పార్టీ సభ్యత్వం కొత్తపేట నియోజకవర్గంలో ఈ రోజు ప్రారంభించడం చాలా శుభదాయకం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1982 నుంచి నేటి వరకు కూడా అజేయమైన శక్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి 2 సంవత్సరాలకి పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుంటూ
తరాల మారిన తెలుగుదేశం పార్టీ విధానాలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆశయ సాధనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనాయకులు లోకేష్ గారి యొక్క సారథ్యంలో ఈనాడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిగా రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారాన్ని చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఉన్నతమైన సేవలు అందిస్తూ తెలుగుదేశం పార్టీని సాంప్రదాయానుసారం ప్రతి 2 సంవత్సరాలకి సభ్యత్వాన్ని చేసుకోవడంలో భాగంగా 24 26 2024 2026 సంవత్సరానికి నేడు ఇక్కడ సభ్యత్వాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ కార్యక్రమాన్ని తొలిగా కొత్తపేట నియోజకవర్గ తొలి సభ్యత్వాన్ని తమ్మన సాయి ప్రసాద్ గారు కొత్తపేట గ్రామస్తులకి ఈ రోజున వారి సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకుంటూ వారికి అందించడం జరుగుతా ఉంది। దసరా మహోత్సవాల భాగంగా శ్రీ వెంకటేశ్వర కాయగూరుల వర్తక సేవా సంఘం జనసేన నాయకుడు పుల్ల శ్రీరాముల సూచనలతో ఘనంగా అన్న సందర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు। 10,000 మందికి అన్న సందర్పణ దసరా మహోత్సవంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీ వెంకటేశ్వర కూరగాయల వర్తక సేవా సంఘం కాయగూరుల మార్కెట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాలతో జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు సూచనలతో ఘనంగా 10,000 పైచిలకు మందికి అన్న సందర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పుల్ల లక్ష్మణరావు సంఘం సభ్యులు కులశేషయ్య బట్టి రామకృష్ణులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా రమణైపేటలో గల శ్రీ వెంకటేశ్వర కూరగాయల వర్తక సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా దసరా మహోత్సవంలో భాగంగా జరుగుతుందని వారు తెలిపారు। వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అందరికీ అన్ని అందుబాటులో పెట్టామని వారు వెల్లడించారు। మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పుల్లకొండ బాబు రెడ్డి నాగేశ్వరరావు జోగ సూరిబాబు గోపిశెట్టి శ్రీనివాస్ దుమ్మాల వెంకటరమణ ఇంత శ్రేణు తరలిశెట్టి బ్రహ్మాజీ నందికొండ శ్రేణు కోన చిట్టబ్బాయి శ్రేణు మరియు భక్తులు పాల్గొన్నారు। వర్తక సంక్షేమ సంఘం లో మేము దాదాపు 1988 ఇలాని స్థాపించాం। 89 నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ కూడా అందరూ కూడా సహకరించారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పాటిస్తున్నాం। ఈ రోజున పంతో నాజీ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంటే వారు ఈ రోజు కొంచెం బిజీ కరెం కాబట్టి రాలేకపోయారు కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వేలాది మంది ప్రజలకి అన్నదాన సందర్భన ఎవరికి ఏ విధమైనటువంటి లోటు జరగకుండా దివ్యంగా చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ చదువు తీసుకుంటున్నాం। స్వర కూరగాయల వస్తక సంఖ్యమ సంఘం రావణపేట మార్కెట్ ఈ రోజు అన్నదాన సందర్భన జరుగుతున్నదంటే కారణం ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారి వల్లే మాకు జరుగుతున్నది। తర్వాత చాలా సహకరించిన వ్యక్తి పుల్ల శ్రీరాములు గారి వల్ల కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నాము। చాలా ధైర్యంగా దిగ్గజంగా ఉన్నాం మేము। ప్రతి సంవత్సరం చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం। ఈ సంవత్సరం అందరూ కూడా సురక్షితంగా ఉన్నాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాం। నానాజీ గారి పుణ్యం అంటాం, మాకు ఆయన పేరు చెప్పుకుని మేము గర్వకారంగా బతికి అవకాశం మాకు ఇవాళ వచ్చింది। 10,000 మంది ఈ రోజు సుమారుగా అన్నదానానికి వచ్చారు అని చేతి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ప్రతి ఒక్కరికి సౌకర్యం కలిగిలేక అందరూ మా కమిటీ వారు మా ప్రెసిడెంట్ గారు మా సెక్రటరీ గారు అందరూ కూడా సహకరించారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖోజయం అంట వెళ్ళటం జరిగింది। అందరికీ మా శుభాకాంక్షలు। మేము గత 25 సంవత్సరాల బట్టి ఇలాగ ప్రతి సంవత్సరం కూడా 10,000 మంది పైన మేము భోజనాలు పెడుతున్నాం। ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్ గా జరిగింది, అందరికీ మా అభినందనలు। అమరవీరుల వారోత్సవాల భాగంగా 3వ బెటాలియన్ ఏపీఎస్సీ క్యాంపు నందు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా ఈ రోజు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కమాండెంట్ శ్రీ రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు।
తద్వారా స్కూలు మరియు కాలేజ్ విద్యార్థుల విద్యార్థులకు ఆయుధాల పట్ల అవగాహన కలుగు చేయాలని, తద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాలని ఒక సంకల్పం కలుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది స్కూల్ మరియు కాలేజ్ విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు. మోహన్ కాలేజీ, మోహన్ స్కూలు, ఏపీఎస్వీ ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఏపీఎస్వీ జగ్టీహెచ్ స్కూలు తదితర స్కూల్ నుండి పాల్గొన్నారు. అంతేకాకుండా ఏపీఎస్ డిఆర్ఎఫ్ సిబ్బంది ఏర్పాటు చేసే ఓపెన్ హౌస్ లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ విధంగా వాళ్ళని కాపాడుతారో, వారి యొక్క వారు ప్రకృతి వైపరీత్యాలను సంభవించినప్పుడు వారే సామాగ్రిని, వాటిని, పనితీరును విద్యార్థిని, విద్యార్థులకు మా యొక్క ఎస్సీఆర్ఎఫ్ సిబ్బంది తెలియజేశారు. ఇది వారు తీసుకోవడం వల్ల ఆదుకుని అవాంతరాలు సంభవించినప్పుడు వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుందని వారు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వాళ్లకి నివాళులు అర్పించడం జరుగుతుందని, ఇటువంటి అవకాశాన్ని కల్పించిన రాష్ట డీజీపీ మరియు ఏపీఎస్సీ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ మరియు బెటాలియన్ డిఐజీ మేడం కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ మురళీ కుమార్, ఆర్ఐలు విటలేశ్వరరావు, రవిశంకర్, రామకృష్ణ, శ్రీనివాసరావు, రాము, ఇతర అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఈరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు జరుగుతున్నాయి. వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఓపెన్ హౌస్ అంటే స్కూల్ పిల్లలకి పోలీసులు ఉపయోగించే ఆయుధాల మీద అవగాహన కలిగజేయడం కోసమని ఓపెన్ హౌస్ ఈరోజు మేము ప్రారంభించాం. దానికోసమని దగ్గర దగ్గరగా ఒక 500 మంది స్కూల్ పిల్లలు రావడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ కూడా పిలిచాం. మా ఇంగ్లీష్ మీడియం స్కూలు, తెలుగు మీడియం స్కూలు మరియు మోహన్ కాన్వెంటు, స్వామి, ఇంకా మిగతా స్కూల్స్ నుంచి కూడా వాకల్పూర్ నుండి కూడా పిల్లలు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెపన్స్, మన పోలీసులు ఉపయోగించే వెపన్స్ మీద అవగాహన కలిగించడం జరిగింది. అలాగే విపత్తులు వచ్చినప్పుడు ఏ ఎక్విప్మెంట్ ఉపయోగిస్తారు, ఎలా వాటిని యూజ్ చేయాలి, విపత్తులుగా వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎస్డిఆర్ఎఫ్ మా బెటాలియన్ ఉన్న ఎస్డిఆర్ఎఫ్ బృందాల వాళ్ళకి వివరించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అందరికి కూడా ఇంత ఫ్యూచర్లో వీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలనే కోరిక వాళ్ళు కలిగి చేయడం ఒకటి దీన్ని ముఖ్య ఉద్దేశం. అలాగే అమరవీరులకు నివారణ పోలీస్ త్యాగాల గురించి వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళు ఎటువంటి త్యాగాలు చేశారనేది వాళ్ళకి తెలియజేయడం ఈ సందర్భంగా జరుగుతుంది. పిల్లల్లో కూడా ఒక రకమైన అవగాహన వస్తుంది. ఎవరి దగ్గర అయినా పోలీస్, అదర్ దాన్ పోలీస్ ఎవరి దగ్గర అయినా ఇలాంటి వెపన్ చూసినప్పుడు వాళ్ళు పోలీసులు కాదని వాళ్ళకి అవగాహన వచ్చిన పోలీస్ స్టేషన్ లో ఇమిడియట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాకినాడ మెయిన్ రోడ్ మసీద్ సెంటర్ నందు నూతనంగా పాదరక్షల షోరూమ్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే 19 నాలుగు ప్రారంభించారు. కాకినాడ మెయిన్ రోడ్ మసీద్ సెంటర్ లో నూతనంగా అజంతా షూ మార్ట్ ను కాకినాడ రూరల్ శాసనసభ్యులు 19 నాలుగు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యాపారం అభివృద్ది దిశగా దూసుకుపోతున్న కాకినాడ పట్టణంలో ఇలాంటి షోరూంలు రావడం తనకు సంతోషంగా ఉందని వారు తెలిపారు. అలాగే ఈ షోరూంలో మగవారి హుందాతనాన్ని పెంచే విధంగా అన్ని రకాల చెప్పుల్స్, షూస్ మరియు ఆడవారికి, చిన్నారులకు అవసరమైన చెప్పులు అవసరమైన ధరలకు లభిస్తాయని వారు తెలియజేశారు. అనంతరం షోరూం నిర్వాహకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత 4 శతాబ్దాలుగా విదేశాలకు దిగుమతి చేస్తున్న మా ప్రొడక్ట్ ను 2 తెలుగు రాష్ట్రాలకు విస్తరించాలనే ఉద్దేశంతో ఆదివ బ్రాంచ్ గా కాకినాడలో ప్రారంభించడం జరిగిందని, ఒక్కసారి మా షోరూమ్ కు వచ్చి మీ యొక్క సహకారాన్ని అందించాలని వారు కోరారు. ఇది రాష్ట్రంలో 5వ బ్రాంచ్ అనుకుంటున్నాం, 6వ బ్రాంచ్ అది మా చేతిగా ఓపెన్ చేసిన దృష్టిగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే సక్సెస్ఫుల్ బిజినెస్ అండి, తనంటూ ఒక బ్రాండ్ కోరాలను బ్రాండ్ స్టార్ట్ చేసి అటు విదేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం ఉన్నాను అని చెప్పి కాకినాడ బ్రాండ్ పక్కనలో వచ్చి కాకినాడ ఆయన వ్యాపారం చేసేది దానికి వచ్చాడు నేను అనుకోను, కాకినాడ ఎంకరేజ్ చేయడానికి వచ్చాను చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ ఆయన వ్యాపారం ఉంది, బ్రహ్మాండ వ్యాపారం చాలా జరుగుతుంది. అలాగే కాకినాడ ఇలాంటి విదేశ పీపుల్ చాలామంది ఇక్కడ వచ్చి కాకినాడని ఎంకరేజ్ చేసి కాకినాడని మరొకసారి పూర్వం ఎగుమతి చేసుకోవాలని చెప్పుకోవాలి. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ నూతనంగా మనం అజంతా షోరూమ్ అని మసీద్ సెంటర్లో కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ 26వ తారీఖున ఇది మాది 6వ బ్రాంచ్. ఇది మా బ్రాంచ్లో వచ్చేసి విజయవాడ బేసిక్ తోటి ఓపెన్ చేస్తున్నారు. విజయవాడ హెడ్ ఆఫీస్, విజయవాడ, నెక్స్ట్ కడప, గుంటూరు 2 షోరూమ్లు, అలాగే వైజాగ్ షోరూమ్, ఇంకా ప్రజెంట్ ఇది ఓపెన్ చేసాం.
కాకినాడలో ఇంకోటి నవంబర్ 10th ఓపెన్ అవుతుంది. అలాగే అమలాపురం 31st ఇంకో షోరూమ్ ఓపెన్ అవుతుంది. మా దగ్గర అన్ని రకాల షూస్ చెప్పల్స్ ఆల్ బ్రాండ్స్ దొరుకుతాయి. అలాగే సరసమైన ధరలు దొరుకుతాయి. మొత్తం అందరికి అందుబాటులో ఉండే ధరలతోటి ఇక్కడ నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కస్టమరైజేషన్ కూడా ఇస్తాం మేము. అండ్ కస్టమర్ ఇప్పుడు స్పెషల్ సైజెస్ కానీ ఇవన్నీ కూడా మేము కస్టమర్కి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మా దగ్గర ఉన్న సైజులు కానీ వన్ డే మా దగ్గర అవైలబుల్ లేకపోయినా సరే వన్ ఆర్ టూ డేస్లో మేము తెప్పించి కూడా కస్టమర్కి సర్వీస్ ఇస్తాం. అట్లాంటివన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. అదే కాకుండా మాది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. సో మేము క్వాలిటీ తోటి అన్ని రకాలుగా తయారు చేసి ఇస్తాం. అన్నీ కూడా క్వాలిటీ తోటి ఫుట్వేర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఈ రంగంలోకి దిగడం జరిగింది. రిటైల్ అవుట్లెట్ మాది అదే కాకుండా మాది చెన్నై బేస్ తోటి చెన్నైలో ఫ్యాక్టరీ కూడా ఉంది కంపెనీ. ఇవి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటాయి మొత్తం అంతా కూడా. సో అందరూ కూడా మా షోరూమ్కి ఇచ్చేసి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉన్న ధరలతో తీసుకోవాల్సిందిగా కోరుచు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి వినాయక రామకృష్ణనగర్లో పబ్లిక్ పార్క్ శంకుస్థాపన ఎమ్మెల్యే పంతం నాన్నజీ చేశారు. కాకినాడ రూరల్ మండలం వాగలపూడి వినాయక రామకృష్ణ నగర్ తంతు కోరా మండల పరిధి సౌజన్యంతో నూతనంగా పార్క్ భూమి పూజ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నారాజీ ముఖ్య అతిథిగా పాల్గొని కోరా మండల ప్రభుత్వ సంబంధిత శాఖల అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలకు ఆనందాన్ని ఆహ్లాదకరమైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో పార్కు నిర్మించడానికి ముందుకు వచ్చిన కోరా మండల వారికి ఎమ్మెల్యే పంతం నానాజీ అభినందనలు తెలిపారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు. అనంతరం కోరా మండల వారి సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు చేయబోయే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఎమ్మెల్యే పంతం నానాజీ కోరా మండల సంస్థ వారితో కలిసి వాకల్పూడి వినాయక రామకృష్ణ నగర్ నందు నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కోరా మండల ప్రభుత్వ సంబంధిత శాఖల అధికారులు కోరా నివాసులు కూటమి నాయకులు నేను అందరు నాయకుల్లాగే కోరా మండలిని అప్రోచ్ చేయాలి. మా వాళ్ళకి కాంట్రాక్టులు కావాలండి, ఆ పని కావాలండి, ఈ పని కావాలండి. నాకు ఈయన చెప్పారు సార్ మేము అవన్నీ చేయలేము సార్, డేట్లు ఉంటాయి, కాంట్రాక్టు అగ్రిమెంట్లు ఉంటాయి, అవి మేము చేయలేము. మేము చేయగలిగిందల్లా సిఎస్ఆర్ వల్ల మీకు చేయాలి అంటే అంటే మన కాలివరం ప్రసాద్ గారు వెంటనే ఈ పార్క్కి చేద్దాం అని చెప్పి ఒక ఐడియా తీసుకొచ్చారు. తీసుకొచ్చి వెంటనే పద్రామ గారి దగ్గర పనులు తీసుకెళ్ళిన తర్వాత ఆయన అలా ఏదో అవశ్యతో మాట్లాడి వెంటనే చేసినందుకు కోరమండల యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇంత చక్కటిది మీ అదృష్టం ఒక రకంగా గత పాలనలో ఇది మిగిల్చినందుకు అది మిగలడం. ఈసారి ఎక్కడికి పోకుండా దీన్ని జాగ్రత్త పెట్టుకుందాం, నాలుగేపులు గోడ కట్టుకుందాం, వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి గేట్లు పెట్టుకుందాం, తాళం పెట్టుకుందాం, గుడి కట్టుకుందాం, వాకింగ్ ట్రాక్ పెట్టుకుందాం. చాలా చక్కటి డిజైన్ చేశారు. ఒక 5 రౌండ్లు వేస్తే ఇంచుమించు 2 కిలోమీటర్లు వాకింగ్ చేసినట్టు అవుతుంది అందరికీ. 380 ఎంతో లెంత్ ఉంది వాకింగ్ ట్రాక్ కూడా. చాలా విశాలంగా వస్తుంది, చాలా చక్కటి గుడి వస్తూ ఉంది ఇక్కడ. అట్లాగే మనం కూడా పంచాయతీ నుంచి కానీ దీనికి వీళ్ళు ఒక 50 లక్షల రూపాయల దాకా వీళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు కాబట్టి అవసరమైతే మనం కూడా ఏదన్నా పంచాయతీ నుంచి ఇతర నిధుల నుంచి కూడా చేసి ఏదైనా దీన్ని ఫినిషింగ్ బట్టి ఎక్కడ లోపం లేకుండా చేద్దామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నాను. అట్లాగే వీరికి ఇంకొక దానికి ధన్యవాదాలు చెప్పాలి. ఏంటంటే స్కిల్ సెంటర్ కావాలన్నారు, పెడతాం మేము, ప్లేస్ ఇవ్వండి అన్నారు. నిజంగా మన జిల్లా కలెక్టర్ షణ్ముఖ గారికి మనందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలి. 3 రోజులు తిరగకుండా పేపర్ ఇచ్చేసాడు ఆయన. 3 రోజులు తిరగకుండా సైట్ చూపిస్తే వెంటనే టకాటకటాక ప్రొసీజర్ చేసేసి కలెక్టర్ గారు 3 రోజులు ఇచ్చేసి 356 గజాలు 350 స్క్వేర్ మీటర్స్ సైట్ మనకి వేదిక పక్షాల పక్కన రోడ్డు మీద ఇవ్వడం జరిగింది. కాకినాడ వెంకీ రెసిడెన్సీ నందు ఆల్ ఇండియా వివస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న చేనేత సంఘాలు చేనేత కుల సంఘాల నాయకులతో
మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు కాకినాడ స్థానిక వెంకీ రెసిడెన్స్ నందు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న చేనేత సంఘాలు చేనేత కుల సంఘాల నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలో చేనేతలకు అన్యాయం జరుగుతుందని బరబరలాడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయటకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ అంశాలను పార్లమెంట్ పరిధిలో ఉన్న కూటమి ప్రజా ప్రతినిధులకు కూడా తెలియజేస్తామని వారు వెల్లడించారు. కాకినాడ పార్లమెంటు లో బీసీ జాబితాలో అత్యధికంగా ఉన్న చేనేత సామాజిక వర్గాలకు రాజకీయంగా తగిన గుర్తింపు ఇవ్వట్లేదు. అయినా కూటమి విజయంలో ప్రధాన పాత్ర పోషించిన చేనేత సామాజిక వర్గాల వారికి స్థానిక సంస్థల్లో రాష్ట జిల్లా స్థానిక స్థాయి నామినేటెడ్ పదవులలో జనాభా దమాషా ప్రకారం తగిన ప్రాధాన్యత అంశాలు ఇవ్వలేదని వారు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం వెంటనే సమగ్ర శాస్త్రీయ గుల గణన నిర్వహించాలి. చేనేత మంత్రిత్వ శాఖ చేనేతలకు మాత్రమే కేటాయించాలి. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చేనేతలకు తగినన్ని సీట్లు ఇవ్వని కారణంగా రాబోవు ఎమ్మెల్సీ స్థానాల్లో చేనేతలకు అవకాశం కల్పించి చట్టసభలో చేనేత ప్రజా ప్రతినిధుల యొక్క లోటును భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు పప్పు దుర్గా రమేష్, మాజీ సర్పంచ్ టీడీపీ సీనియర్ నాయకులు కొల్లు వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ టీడీపీ సీనియర్ నాయకులు చిల్లపల్లి గణపతి, కాకినాడ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు పొలగండి సత్యనారాయణ, కాకినాడ జగన్నాథపురం పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి ఇమ్మంది చంద్రరావు, పలివెల లక్ష్మీరాజు, తిప్పాని స్వరూప్, మనసం శెట్టి నటరాజు, వల్లభ దాసు శివాజీ, గణేష్, పందిరి చంద్ర, పొలకంటి రామారావు, తాటిచర్ల వెంకటేశ్వరరావు, కర్ణభక్త సంఘం నాయకులు వాస పరమేశ్వరరావు, దొడ్డిపట్ల సత్యనారాయణ, కరికల్ల భక్త సంఘం నాయకులు పోతాపత్తుల పవన్, దేవాంగ సంఘం నాయకులు ఆతపు నందేశ్వరరావు, చింతలపూడి శంకర్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చేనేతలకు జరిగేటువంటి అన్యాయం గురించి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో చేనేతలు విపరీతంగా ఉన్నారు. ముఖ్యంగా మంగళగిరి లాంటి నియోజకవర్గాన్ని లోకేష్ గారిని నగ్గించుకోవడం కోసం అక్కడ ఉండేటువంటి చేనేతలు త్యాగం చేసి ఆయన నగ్గించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఉండేటువంటి చేనేతల్ని తగినంత గుర్తింపు ఇచ్చి ఇంతేతనే నామినేటెడ్ పదవులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తగినంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరినీ చేనేత కులం తరపుని అన్ని కులాలు అంటే దీంట్లో ఒక పద్మశాలీలు దేవాంగులు కన్యపత్తులు అనే కాకుండా దీంట్లో చాలా కులాలు ఉన్నాయి అందరినీ కూడా ఆదుకుని చేనేతలకు సరైన గుర్తింపు ఇవ్వాలని అలాగే మన ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కోరుకుంటూ కూటమి ప్రభుత్వానికి నేను చేసేటువంటి సర్వీస్ని బట్టి మాకు ప్రత్యేకించి గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అందరికీ నమస్కారం తెలియజేస్తే నేను ముగిస్తాను. ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ చేనేతలకి జనాభా దామాషా ప్రకారం ఎలాగా చట్టసభల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో చట్టసభల్లో తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు, సీట్లు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేనేత సామాజిక వర్గాలకి రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూడా చేనేతలు అత్యధిక జనాభా ఉన్నప్పుడు కూడా రాజకీయంగా కానీ నామినేటెడ్గా కానీ అలాగే ఇతర స్థానికంగా ఉన్నటువంటి పదవుల్లో కానీ సరైన న్యాయం జరగట్లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వ నేతలు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి మేము విన్నవించేది ఏంటంటే, ఏదైతే రాబోయే స్థానిక సంస్థల్లో కానీ ప్రస్తుతం మీరు ఎంపిక చేస్తున్న నామినేటెడ్ పదవుల్లో కానీ చేనేత సామాజిక వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా 18 చేనేత సామాజిక వర్గాలు ఉన్నాయి, అలాగే కాకినాడ పార్లమెంటు పరిధిలో 6 చేనేత సామాజిక వర్గాలు ఉన్నాయి. వీళ్ళకి జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేతలు ఉన్నారో, గత సార్వత్రిక ఎన్నికల్లో మీరు సరైన సీట్లు ఇవ్వలేదు కానీ రాబోయే ఖాళీ అవబోయే
ఎమ్మెల్సీ స్థానాల్లో సరైన ప్రాతినిధ్యం ఇచ్చి జనాభా దావాంశ ప్రకారం ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆలయ కమిటీలో నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ కమిటీలో నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వేటూరి రామారావు సెలూన్ షాప్ మరల పునర్నిర్మాణం చేయించడానికి కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు కొండబాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కాకినాడ జీటీపీ వద్ద గల వేటూరి రామారావు సెలూన్ షాప్ మున్సిపల్ అధికారులు తొలగించిన తదుపరి ఈ రోజు గౌరవ కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యుల వనమాడి కొండబాబు ఆదేశాలతో మరల ఈ రోజు పొలం నిర్మాణం చేయడం జరిగిందని వారికి యావత్తు నాయీ బ్రాహ్మణుల సమాజము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యంగా దేవాలయ సంస్థ ఇద్దరు బ్రాహ్మణుల మీద ఆధారపడి నడుస్తోంది. అందులో ఒకరు నాయీ బ్రాహ్మణుడైతే మరొకరు వేద బ్రాహ్మణుడు. నాద బ్రాహ్మణుడు సామవేదాన్ని అవపోసన పెట్టి మంగళకరమైన మంగళ వాద్యాలతో ముందుకు నడుస్తూ ఉంటే వెనుక స్వామివారు వేద బ్రాహ్మణులు రావడం ఆలయ సాంప్రదాయం. అందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు కూటమి ప్రభుత్వం నాద వేద బ్రాహ్మణుల కోసం రెండు సీట్లు పాలక వర్గాల్లో ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఉండేలా మంత్రివర్గ నిర్ణయానికి చాలా సంతోషదాయకం. 15+2 అంటే 17 మందితో పాలక వర్గాలు నియమించబోతున్నారనేది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్దికి తార్కాణంగా చెప్పుకోవాలి. అందులో భాగంగానే తిరుమల తిరుపతిలో కూడా నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించాలి. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి నాయీ బ్రాహ్మణులందరూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని మరోసారి రుజువైందని బీసీఏ కులానికి చెందిన నాయీ బ్రాహ్మణులకు దేవాలయ పాలకవర్గ కమిటీలో సభ్యులుగా ఒకరికి అవకాశం కల్పించడం ద్వారా కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్ద పెట్ట వేసిందన్నారు. గత ప్రభుత్వంలో ఆలయ పాలక వర్గాల్లో ఓ సభ్యునిగా నాయీ బ్రాహ్మణులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సభ్యుల సంఖ్యపై పెంచలేదు. దీనివల్ల పాలకవర్గం సభ్యుల్లో రిజర్వేషన్ల కింద బీసీలకు సంబంధించి నాయీ బ్రాహ్మణులకు అవకాశం దక్కుతున్నప్పటికీ ఇతర బీసీలకు అవకాశం ఉండడం లేదు. ఇప్పుడు పెంచిన ఇద్దరు సభ్యులలో ఒకటి బ్రాహ్మణులకు మరొకటి నాయీ బ్రాహ్మణులకు అవకాశం తప్పక దక్కుతుంది. మిగిలిన సభ్యులలో గతంలో మాదిరిగానే రిజర్వేషన్లు అమలు జరుగుతుంది. బీసీలకు ఎటువంటి అన్యాయం జరగకుండా తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయమని ధన్వంతరి నాయీ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు పొన్నాడ సత్యనారాయణ, కార్యదర్శి కొమ్మన తాతారావు, కాకినాడ నగర నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేపాడ శ్రీనివాసరావు, నాయకులు తీడ మంగ, కాకినాడ రూరల్ గౌరవ సలహాదారులు కోట ఉమ, అచ్యుత రమణ, కాకినాడ సిటీ కార్యదర్శి తానవరపు సాయిబాబా, రూరల్ కార్యదర్శి చిందలూరు శివప్రసాదు, పట్నాల శ్రీనివాస్, సుందరపల్లి వీరమాణిక్యం, సిటీ కోస అధికారి కొండేటి శ్రీనివాస్, పొట్నూరు సతీష్, దామవరపు వెంకట శ్రీనివాస్, ఉత్తరావల్లి మధు, ఆదినాడ కృష్ణమోహన్, కణితి సతీష్ తదితరులు పాల్గొన్నారు. గతంలో మరి వెంటూరి రామారావు గారి షాపుని ధ్వంసం చేయడం, మున్సిపాలిటీ అధికారి ధ్వంసం చేయడం జరిగింది. దాని మీద మరి మా సంఘ సభ్యులందరూ కూడా పెద్దల సహాయ సహకారాలతో అందరితో కూడా ముందుకెళ్ళి ప్రదర్శనలు, ధర్నాలయ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అలాగే మరి దానికి స్పందించి మరి గౌరవనీయులు శ్రీ వనమాడి కొండబాబు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొండబాబు గారు తనకు అనుకూలంగా స్పందించి మరి మీకు బట్టీ నిర్మాణాన్ని మీరు చేసుకోండి, మీ యథా ప్రకారం మీ వ్యాపారం తీసుకోవాలి. వారికి ముందుగా వనమాడి వెంకటేశ్వరరావు మన కొండబాబు గారికి సహసభ్యులకి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాం. అలాగే ఈ కార్యక్రమాలు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా నాయీ బ్రాహ్మణ కులస్తులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మరి కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి జీవోలు మరి దేవస్థానాల్లో ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అలాగే దేవస్థానాలకు సంబంధించి గుడ్లు తీసుకునే దానికి అన్నింటికి కూడా చాలా మంచి అవకాశాలు కల్పించినట్టు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాయీ బ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటూ మన వెంటూరు రామారావు గారి యొక్క సెల్లూరు షాపుని మున్సిపల్ అధికారులు ఏ విధంగా ముందస్తు సమాచారం లేకుండా తగలగొట్టారు. దాని గురించి పోరాటం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ రోజు మన స్థానిక శాసనసభ్యులు చంద్రబాబు గారు ఊళ్ళు లేకుండా విజయవాడ వెళ్ళడం వల్ల వారికి సమాచారం చేరవేయలేకపోయాం. ఈ రోజు వెళ్ళి గౌరవ శాసనసభ్యుల వారిని కలిసిన వెంటనే షాప్ తీయటం అనేది కరెక్ట్ కాదు. జరిగింది మళ్ళీ మీరు మామూలుగా పునరుద్ధరించారు.
మళ్ళీ మేము యథాతథంగా షాపుని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి చంద్రబాబు గారికి అలాగే కుటుంబ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే కుటుంబ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిందో హామీలో భాగంగా నిన్న కేబినెట్ మీటింగ్లో దేవాలయాల్లో 15+2 అంటే దేవాలయ సాంప్రదాయంలో ఇద్దరు బ్రాహ్మణులు, ముఖ్యంగా ఇద్దరు బ్రాహ్మణులు ఉంటారు, ఒకటి నాద బ్రాహ్మణుడు ఒకటి వేద బ్రాహ్మణుడు. ఈ నాద బ్రాహ్మణుడు మంగళవాద్యాలు వాయించుకుంటూ ముందు నడుస్తూ ఉంటే స్వామివారు స్వామిలకు వేద బ్రాహ్మణుడు వస్తారు. ఆ ఇద్దరికి కూడా 2 సీట్లు అదనంగా కేటాయించి అన్ని దేవాలయాల్లో కూడా పాలక మండలిలో మాకు స్థానం కల్పించినందుకు ఈ సందర్భంగా కూడా కుటుంబ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికి కూడా మేము కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కరప మండలం పెనుకుదురు గ్రామంలో జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పనిచేసిన దళిత కుటుంబం నేడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ హత్యా ప్రయత్నం చేసుకుంటే కనీసం రూరల్ ఎమ్మెల్యే బాధితురాలని పరామర్శించకపోవడం దారుణమని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. జేజీహెచ్లో చికిత్స పొందుతున్న అసిస్టెంట్ ను బీఎస్పీ నాయకులు పరామర్శించి ఆత్మహత్య యత్నానికి పురిగొల్పిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బహుజన సమాజ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మాతా సుబ్రహ్మణ్యం, కండవల్లి లోకరాజు మీడియాతో మాట్లాడుతూ కడప మండలం పెనుకుదురు గ్రామంలో సుమారు 10 సంవత్సరాల నుండి ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సహాయరాలుగా పనిచేస్తున్న పులపకోర సునీత ప్రస్తుతం జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా రాజకీయ ఒత్తిళ్లు అధికంగా రావడం, ప్రతి నెల మామూలు ఇవ్వాలని, లేని పక్షంలో ఉద్యోగం నుండి తీర్చివేస్తామని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బండారు మురళి, నాని అనే వ్యక్తులు బెదిరించడంతో దిక్కుతోచన స్థితిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని వారు తెలిపారు. బాధితురాలకి న్యాయం జరిగే వరకు బహుజన సమాజ పార్టీ అండగా ఉంటుందని వారు వెల్లడించారు. ఎంత జరిగినా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. కార్మికులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, లేని పక్షంలో దళితులు ఐకమత్యంగా పోరాటం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడప మండలం అంబేద్కర్ యువజన సంఘం సెక్రటరీ పత్తిపాటి బుల్లిరాజు, జిల్లా ఇన్ఛార్జ్ పంతాడి కిరణ్, సాయి రాయి శ్రీనివాస్, ముఖ్య వీరబాబు, మచ్చ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కడప మండలం పెనుగుదు గ్రామంలో గత 3 రోజుల క్రితం ఫీల్డ్ అసిస్టెంట్ మందు తాగేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ అమ్మాయి మందు తాగడానికి ముఖ్య కారణం ఏంటని ఆవిడని ఆరాతీయగా ఆవిడ చెప్పిన విషయాలు ఏంటంటే, కరప మండలంలోని బండారు మురళి అనే జనసేనకు సంబంధించిన మండలం ప్రెసిడెంట్, తర్వాత నాని అనే ఒక అతను, తర్వాత భవానీ అనే వీళ్ళు ముగ్గురు కూడా వేధింపులు తాళలేక ఆవిడ ఉద్యోగం తీసేస్తానని, ఇంకా అంతమాను బెదిరిస్తంటే మెంటల్ టెన్షన్ తట్టుకోలేక మందు తాగేసానని చెప్పడం జరిగింది. అదేవిధంగా బండారు మురళి అనే వ్యక్తి ప్రతి నెల 20,000 రూపాయలు ఆయనకి ఇవ్వాలని, లేని పక్షంలో ఈమె ఆవిడ చెప్పిన మాటలు మాత్రమే ఈమె అతన్ని సుఖపెట్టాలని అన్నాడని ఆమె చెప్పింది. ఆయన భర్త కూడా ఇక్కడే ఉన్నాడు, మా అందరి సమక్షంలో ఆవిడ మాట్లాడడం జరిగింది. నిజాలు ఏమైనా సరే, ఒక ఎస్సీ మహిళ, పైగా అతను జనసేన పార్టీకి కష్టపడి పనిచేసినాడు, ఇతను జనసేన పార్టీలో బొట్టలు చింపుకుని పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా, ఇలాంటి వాళ్ళకే న్యాయం జరగకుండా వీళ్ళనే వేధిస్తూ ఉంటే మరి మామూలు వ్యక్తులకు న్యాయం జరుగుతుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాలేదు, మీరు ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించి ఆడపిల్లల్ని సూసైడ్ చేసుకునేలాగా తీసుకొస్తున్నారు మీరు. దీనిపై 3 రోజులైనప్పుడు కూడా జనసేన పార్టీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. రూరల్ ఎమ్మెల్యే గారు అయితే దీని విషయం అసలు మాట్లాడలేదు. ఇప్పుడు మీరు కులానికి ప్రాతినిధ్యం ఇస్తారా లేదా పార్టీకి పనిచేసిన వాళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తారా? ఈ మీరు దేనికి ప్రాతినిధ్యం ఇచ్చినా మా దళితులకి ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించినాక మేము ఎప్పుడూ వెనకాల ఉంటాం. వాళ్ళు ఏ పార్టీ అయినా, వాళ్ళు ఎక్కడ పనిచేసినా దళితులకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి మా గొంతుకు మేము వినిపిస్తాము. నా పేరు గీరబాబు అండి, కరప మండలం పెనుగుదురండి. నేను ఫీల్డ్ అసిస్టెంట్ లాయన్ గారిని, మా వాడి పేరు సునీత అండి. ఇలాగ గత 3 నెలలు పెట్టి మా ఆవిడ గారిని బండారు మురళి గారు, గంటా నానిబాబు గారు, వీరమహిళ భవని గారు, ఈ ముగ్గురు కలిపి మా ఆవిడని గత 3 నెలలు పెట్టి చాలా వేధించారని మా ఆవిడని అండి. మురళి గారు అయితే నాకు నెలకు 20,000 కావాలా, లేదంటే నా పక్కలో రావాలని ఖచ్చితంగా అడిగాడండి మురళి. అలాగే నానిబాబు గారు మాకు కూడా 10 కూలీలు వేయాలా అని నానిబాబు గారు అన్నారండి. అలాగే వీరమహిళ గారు కూడా ఆవిడ కూడా వారంకి 10,000 కావాలి నాకు, నువ్వు కూలీ వేస్తావో ఏం చేస్తావో కావాలి, లేదంటే ఉద్యోగం తీంచేస్తాను అంత నా చేతిలో ఉందని వీరమహిళ గారు కూడా చెప్పడం జరిగిందండి. ఇదే వేధింపులు 3 నెలలు పెట్టి ఇదే చేస్తున్నారండి. ఉద్యోగం తీసేసాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, కాంపిటీ ఇచ్చాము, ఇలా పీడి గారికి వెళ్ళాము, ఇలా చెప్పుకుంటూ వచ్చి మా ఆవిడని చాలా వేధించండి,
ఈ రోజున ఆవిడకి ఈ రోజున ఆవిడ పెద్ద హాస్పిటల్లో మంచమే పడుకుందంటే కారణం కూడా ఆలేనండి. వీళ్ళు మా ఏదైనా నాకు బాధ కలిగితే చెప్పడానికి అండి, ఈ రోజు మా ఆవిడ నాకు బతుకుందండి, నాకు అదే సంతోషం అండి, నాకు న్యాయం చేయమని కోరుతున్నానండి. అవునా సార్? సార్ ఇలా చేస్తున్నారు సార్, పలానా జలసేన నాయకులు ఇలా చేస్తున్నారు, నేనే జలసేన పార్టీ నాయకునే సార్, ఇలాగ మా ఆవిడని ఏదైతున్నారని చెప్తే వాళ్ళు కూడా అడుగుతామని అన్నారండి. వెళ్ళి నానాజీ గారిని అడిగారంటే, అడిగిన తర్వాత నానాజీ గారు ఏమన్నారంటే ఆ పిల్లకి మాట ఇచ్చారంట, ఉద్యోగం మీ ఆవిడ ఉద్యోగం తీసేస్తానన్నారు, పలానా ఈర మహిళ భవానికి ఇస్తారని అని మన గడ్డిపల్లి నాన్నగారు అన్నారండి. అంటే ఇదేంటిని ఎలా తీసేస్తారండి, ఏ కారణం లేకుండా తీసేస్తారంటే నేనేం చేయలేనమ్మా, అంత పార్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏడు భారాల ఎంకన్నకి వైభవపేతంగా గరుడ వాహన సేవ, తరలి వచ్చిన అశేష భక్త జనావళి. పార్టీ సభ్యత్వం కార్యకర్తల కుటుంబాలకు భరోసా, నియోజకవర్గంలో సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు. రైఫిల్పై విద్యార్థులకు అవగాహన సదస్సులు, అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు. కాకినాడ మెయిన్ రోడ్ మసీద్ సెంటర్ నందు నూతనంగా పాదరక్షల షోరూమ్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.